బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగు రోజు ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు సర్వభూపాల వాహనంపై మాడవీధుల్లో విహరిస్తున్నారు. సర్వభూపాల వాహనంలో స్వామి కాళీయ మర్దనం చేస్తున్న కృష్ణుని రూపంలో దర్శనమిస్తున్నారు. భక్తులకు సమాజంలో పేరు ప్రతిష్టలు ప్రసాదిస్తారు. ప్రస్తుతం తిరుమల నుంచి పూర్తి సమాచారం లైవ్లో అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీవర్మ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీవర్మ, ఓటి. రైట్, థ్యాంక్ యూ సురేష్. బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు అయినటువంటి ఈ రోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు కూడా స్వామివారిని సర్వభూపాల వాహనంపై ఈ నాలుగు తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. అయితే సర్వభూపాల యొక్క వాహనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, భూపాలుడు అనగా రాజు అని, అదేవిధంగా సర్వభూపాలుడు అనగా అందరికీ రాజు అని అర్థం వస్తుంది. అయితే కనుక స్వామివారిని ఈ సర్వభూపాల వాహనంపై కనుక దర్శించుకుంటే ప్రతి ఒక్క భక్తునికి కూడా సర్వ విధాల సర్వ సౌఖ్యాలు కలుగుతాయని, సర్వరాజ్య సుఖప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం స్వామివారు సర్వభూపాల వాహనంపై ఈ తిరువీధుల్లో ఊరేగింపుగా వస్తున్నారు. భక్తులంతా కూడా స్వామివారి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల అంతా కూడా సాయంత్రం అయ్యేసరికి ఈ విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా అద్భుతపరిచేటువంటి కళాకారుల నృత్య ప్రదర్శన వెనుక స్వామివారు ఈ సర్వభూపాల వాహనంపై ఈ తిరువీధులలో ఊరేగింపుగా వెళ్ళడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నాం గ్యాలరీలన్నీ కూడా మొత్తం నిండిపోయాయి సురేష్. అదేవిధంగా ఇక్కడికి చాలామంది భక్తులు కూడా రావడం జరిగింది. అయితే స్వామివారి యొక్క దర్శనం గురించి వారు ఏ విధంగా స్వామివారిని దర్శించుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ మా దగ్గర కొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, ఇంట్రెస్ట్ చాలా బాగుంది. దేవుడు దర్శనం అన్ని బాగా జరిగింది. మీరు చెప్పండి. సార్ మీరు చెప్పండి, స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? హలో, ఈరోజు బ్రహ్మోత్సవం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. తెల్లవారితో వచ్చి కల్పవృక్షణ వాహనం జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చి మనకు భగవంతుడి దయ వల్ల బ్రహ్మోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దేవస్థానం బోర్డు చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. ఇది ఇట్లా ఇంకా చేస్తే చాలా బాగుంటుంది. రేపు గరుడ వాహనం కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంది. భక్తులు పోటెత్తుతున్నారు, చాలా ఇంకా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఏడుగొండ వెంకటరమణ గోవింద గోవింద. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? కర్నూలు జిల్లా కురుట్ల నుంచి వచ్చాను. సాలకర్ల బ్రహ్మోత్సవాలు ఇది 3వ రోజు. ఈరోజు కల్పవృక్ష వాహనం ఉదయం జరిగింది. ఇప్పుడు సర్వభూపాల వాహనంలో భక్తులకు కన్విన్స్ చేస్తున్నారు. టీటీడీ మెంబర్ వాళ్ళు చాలా అద్భుతంగా అన్న ప్రసాదాలు కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపిస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. గోవింద గోవింద్ ఓం నమో వెంకటేశ. సౌకర్యాలు బాగున్నాయి. సర్వభూపాల వాహనం నడుస్తుంది మంచిగా. ప్రజలందరూ శుభ సంతోషంగా చూస్తున్నారు. చిన్నలు పెద్దలందరూ కార్యక్రమం సాగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దర్శనంతో తన్మయం చెందుతున్నారని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మరొకరు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. స్వామివారిని దర్శించుకోవడం మీకు ఎలా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నెల్లూరు నుంచి వచ్చామండి. ఒక బ్రహ్మోత్సవాలకి సేవకు వచ్చాము. ఒక 3 డేస్ అయింది వచ్చి సేవ చేసుకుంటున్నా. స్వామివారికి మంచిగా జరుగుతుంది. స్వామివారి దయ వల్ల లక్షణంగా బాగా దర్శనాలు అవుతుంది. బాగా సేవ బాగుంది. మా సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది. స్వామి దయ వల్ల సేవకు వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ మీకు అన్ని సౌకర్యంగా సౌకర్యం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బాగా చూసుకుంటున్నాం, తృప్తిగా ఉంది స్వామి దర్శనం వల్ల. సో సురేష్, ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క దర్శనం చాలా చక్కగా జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు స్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. అదేవిధంగా అబ్బురపరిచేటువంటి కళాకారుల నృత్య ప్రదర్శనతో స్వామివారు ఈ తిరువీధుల్లో సర్వభూపాల వాహనంపై భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం ఈరోజు సర్వభూపాల వాహనంపై స్వామివారు తిరువీధుల్లో
ఊరేగింపుగా వెళ్తుంది జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి.